బెల్లంతో దోశ లేక అట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 2 కప్స్ రైస్ తీసుకోండి, అలాగే 1 కప్ కొబ్బరి ముక్కలు తీసుకోండి, అలాగే నెక్స్ట్ వచ్చేసి 1 కప్ బెల్లం తీసుకోండి. మీరు క్వాంటిటీ అనేది చూసుకోండి, 2 కప్ రైస్, 1 కప్ కొబ్బరి, అలాగే 1 కప్ బెల్లం తీసుకోండి. నెక్స్ట్ 1 టీ గ్లాస్ మిల్క్ అనేది తీసుకోండి. ఫస్ట్ మనము దోశకి ఎలా ప్రిపేర్ చేసుకుంటాము, రైస్ని మనము 7-8 గంటల పాటు నానబెట్టాలండి, అప్పుడు స్మూత్గా వస్తాయి. మీరు నానబెట్టిన తర్వాత మనము మిక్సీలో ఫస్ట్ రైస్ని వేసుకుని ఫస్ట్ దాన్ని పేస్ట్ చేసుకుని దాని తర్వాత దానిలో మనము కొబ్బరి ముక్కలు అనేది వేసి పేస్ట్ చేయాలి. అలా చేసినట్లయితే చక్కగా స్మూత్ టెక్స్చర్ రావడానికి అవకాశం ఉంటుంది. 3 ఒకేసారి వేసినట్లయితే సరిగా నలగడము నలగపోవడము అలాంటి జరుగుతుంది. ఫస్ట్ రైస్ వేసి తర్వాత కొబ్బరి ముక్కలు వేసి దానికి మనము ఇంకా ఏమైనా వాటరు యాడ్ చేయాలనుకున్న ప్లేస్లో మనం మిల్క్ అనేది యాడ్ చేస్తాము ఇక్కడ, ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ బెల్లం కూడా యాడ్ చేసుకుని ఇదిగోండి సాఫ్ట్ బ్యాటర్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. మనం దోశపిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది మనకి బూరెలు ఎలా ఉంటాయో ఆ టైప్లో ఉంటుందండి. ఒకసారి టేస్ట్ చేసుకుని చూడండి, ఇంట్లో కొబ్బరి ముక్కలు ఉన్నప్పుడు కానీ ఇంట్లో టేస్ట్ చేసి చూడండి. ఇలా ఈ రెసిపీని ట్రై చేయండి ఒకసారి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది, అలాగే మనకి మెత్తగా కూడా ఉంటుంది ఈ దోశ. మామూలుగా మనము దీన్ని పూల మొక్కను కూడా అంటారండి, పూల మొక్కను కూడా అంటారు, ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ అండ్ సింపుల్గా చూడండి, చాలా స్మూత్గా ఉంటుంది. మనం తినేటప్పుడు కూడా చాలా ఎక్కువ స్వీట్ కావాలనుకునే వాళ్ళు స్వీట్ వేసుకోవచ్చు, తక్కువ కావాలనుకునే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.